ఏంటో అదృష్టం నాలిక. ఈ నాలికతో మనం ఇప్పుడు హరికృష్ణ చెప్పాం కదా, అలాగే భగవద్గీత కూడా ఓ శ్లోకం చెప్పచ్చు. ఓ రాముడి యొక్క పాట పాడుకోవచ్చు, కృష్ణుడు ఓ పాట పాడుకోవచ్చు. కుక్కలు చేయగలవా పని? పిల్లులు చేయగలవా? ఎలకలు చేయగలవా? మనమే చేయగలం. అందరు చెప్పండి, గోవిందా, నారాయణ, వాసుదేవ, పద్మనాభ, హరే, మురారి, గోవిందా. ఇవన్నీ మనం చెప్పగలిగాం. ఎందువలన? మనం మనుషులం కాబట్టి. అదే ఇక్కడ ఒక 50 కుక్కలను కూర్చోబెట్టి మనం రామాయణం చెప్తే అవుద్దా? భగవద్గీత హిందువులదా అందరిదా? హిందువులది కాదు. కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడా ఇది హిందువులకి అని చెప్పలేదు. ఇది ఎవరికి చెప్పాడు? మనుషులకు చెప్పాడు. అర్థమైందా? గాలి హిందువులదా అందరిదా? మరి భూమి హిందువులదా అందరిదా? ఆవు హిందువులదా అందరిదా? అంటే ఈ ప్రపంచం కొందరిదా అందరిదా? అలాంటి అందరికీ సంబంధించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే మన పాట కూడా ఉంది, ఏంటది? బృందావనమది అందరిది గోవిందుడు, అందరి వాడేలే కాదు. ఎందుకని? ఎందుకని? కృష్ణుడు భగవద్గీతలోనే చెప్తాడు, సర్వయోనిషు కౌంతేయ. గురుగారితో అడిగారు, ఏంటండి వాళ్ళు ఏమి బాగా చూస్తున్నారు, ఆ పకీరుడేమో మీరు బుధం మీద చెయ్యి తీసుకెళ్తున్నారు, మేమేమో బ్రాహ్మణం, మమ్మల్ని ఏమో తక్కువ చూస్తున్నారు మీరు, ఏమి పకీరు గొప్ప అన్నారు. అంటే మీకు చెప్తానరా ఓ రోజు అని చెప్పేసి గురుగారు ఓ రోజు అందరినీ పిలిచి ఒక తలో ఒక అరటి పండు ఇచ్చారు. ఇచ్చి ఒరే ఎవరు చూడకుండా తినాలి ఓకే అని చెప్పారు. అని చెప్తే మనోడు ఒక్కొక్కడు ఒకడేమో రూమ్ లోపలికి వెళ్ళి దుప్పటి మోసుకేసుకుని తినేశాడు, ఇంకోడేమో బావి లోపలికి వెళ్ళి తినేశాడు, ఒకడేమో చెట్టు సిటార కొమ్మ లోపల గుబుల్లో దూకి తినేశాడు. ఇలా ఒక్కోడు ఒక్కో చోట తినేశాడు. అందరు వచ్చారు. ఎరా ఎట్లా తిన్నావు? నేనండి గురుగారు రూమ్ లోపల తలుపులు వేసుకుని గుడ్డగా పోయి తినేశాను అన్నాడు. ఇంకోడు నేను నీటి లోపలికి వెళ్ళి బావిలో తిన్నాను. ఇంకోడు నేను చెట్టు చిటార కొమ్మకి వెళ్ళి తిన్నాను. ఇలా ఒక్కోడు ఒక్కోడు చెప్పాడు. ఈ పకీరు ఈయన శిష్యుడు ఆయన మాత్రం అరటిపండు పట్టుకుని వచ్చాడు. ఏమిరా నువ్వు తినలేదు అన్నారు. గురువుగారు మీరు ఏం చెప్పారు? ఏం చెప్పారు గురువుగారు? ఎవరు చూడకుండా తినాలని చెప్పారు. మరి నేను ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు, ఆయన చూస్తుంటే ఎవరో చూడకుండా తినడం ఎలా అవుతుంది, అందుకే తినలేదు గురువుగారు అని. అంటే అందరూ తలంచుకున్నారు ఆయనకి. ఎందుకు కొట్టారు? ఆయన సత్యాన్ని గ్రహించాడు. సత్యం అంటే ఏంటి? అన్ని చోట్ల పరమాత్మ ఉన్నాడు. గుళ్ళోనే ఉన్నాడా దేవుడు? కాదు, మన అందరి గుండెల్లోనూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి భగవంతుడు నలుపు తెలుపు చూడ్డు, పొడుగు పొట్టి చూడ్డు, హిందూ ముస్లిం చూడ్డు, ఏం చూస్తాడు? అందరూ ఒకటే. అందరిలో ఉండేవాడు ఆయనే, గుర్తుపెట్టుకోండి. ఒక చెడ్డవాడు కూడా పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పాలే తాగుతాడు. వాడేం విషం తాగడు కదా. ఇప్పుడు మేము ఎక్కడికో వెళ్ళాం, వాడు ఎవడో గుర్రం ఎక్కువ వచ్చాడు అంటే అర్థమైందా? గుర్రం అంటే తాగేసి ఏమో మాట్లాడుతున్నాడు, బాబు గుర్రం మీద ఉన్నాడు వచ్చేయండి బాబు అన్నాడు.